గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా వేములవాడ ఆటో యూనియన్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీనివాస్ హాజరై పూజలు నిర్వహించారు। అనంతరం ఆటో యూనియన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు। వాతావరణంలో ఆధ్యాత్మిక శోభ వినాయక నిమజ్జనం చేసుకోవాలని పోలీసుల సూచనలు పాటిస్తూ ప్రశాంతంగా నిమజ్జనం జరుపుకోవాలని సూచించారు। నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని వేరళ పట్టణంతో పాటు అనేక గ్రామాల్లో ఎక్కువ సంఖ్యలో ఈరోజు నిమజ్జనోత్సవం చేస్తున్నటువంటి సందర్భంలో ఆ విఘ్నేశ్వరుని ఈ సందర్భంగా ఆటో యూనియన్ ఆధ్వర్యంలో వేరళ పట్టణంలో మరి అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నెలకొల్పినటువంటి మండపంలో ఆ విఘ్నేశ్వరుని మరి ప్రత్యేకంగా దర్శించుకొని పూజించుకొని మరి అన్ని దానాల్లో కన్నా మిన్న అన్నదానం ఈరోజు ఇక్కడ చేస్తున్న సందర్భంలో అన్నదాన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించి ఆ స్వామివారిని వేడుకుంటున్నాం। ప్రతి ఏటా ఈ విఘ్నేశ్వర నవరాత్రుల సందర్భంగా వేరళ పట్టణంతో పాటు ఆయా గ్రామాల్లో నెలకొల్పినటువంటి నిర్వాహకులు నెలకొల్పినటువంటి ఆ విఘ్నేశ్వరులందరూ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా నిమజ్జన సందర్భంగా వేడుకోవడం జరుగుతూ ఉంది। మరి చక్కటి వర్షాలు సమృద్ధిగా ప్రతి ఏటా పడి పాడి పంటలు బాగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషంతో ఐరాయికతో అశ్రద్ధతో ఉండాలని చెప్పండి। ఎలాంటి విఘ్నాలు కూడా ఏ కుటుంబానికి తలెత్తకుండా ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆనందమైన జీవితంతో సుఖమైన జీవితంతో మరి ముందుకు సాగే విధంగా విఘ్నేశ్వరు ఆశీలు ఉండాలని చెప్పి సందర్భంగా ఆ విఘ్నేశ్వరుని ప్రార్థిస్తూ మరి ఈయన నిమజ్జనోత్సవ కార్యక్రమంలో ఆయా వినాయక మండపాలు ఏర్పాటు చేసినటువంటి యువకులు కానీ భక్తులు కానీ ఆయా గ్రామ పెద్దలు చెప్పినటువంటి సూచనలు పాటిస్తూ పట్టణంలో కూడా ఆయా నిర్వాహకులు ఆయా పెద్ద కాలనీ పెద్దలు చెప్పినటువంటి సూచనలు పాటిస్తూ పోలీస్ శాఖ వారి మరి నిబంధనలు కూడా పాటిస్తూ వారు చెప్పేటువంటి సూచనలు పాటిస్తూ
శాంతియుత వాతావరణంలో భక్తి భావంతో లోక కళ్యాణం జరిగే విధంగా లోక శాంతి జరిగే విధంగా అందరూ బాగుండే విధంగా నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని జరుపుకోవాల్సినదిగా ఆయా నిర్వాహకులందరూ కూడా నా వైపు నుంచి పిలుపునిస్తూ వెంబడ మండల ఆటో యూనియన్ తిప్పాపురం బస్ స్టాండ్లో 22 సంవత్సరాల నుంచి వినాయకుని పెట్టుకోవడం జరుగుతుంది పోలీస్ సూచన మేరకు వారు ఏ విధంగా చెప్తే ఆ విధంగా మేము వినాయకుని నిమజ్జనం చేయడం జరుగుతుంది 9 రోజులు భక్తి శ్రద్ధలతో వినాయకుని కొలుసుకుంటున్నాం ఈ రోజున మధ్యాహ్నం సేవించకుండా భక్తి శ్రద్ధలతో వినాయకుని నిమజ్జనం చేసినట్లయితే వెంబడ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారు ఈ కరోనా సుతం పోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి భక్తి శ్రద్ధలతోని వినాయకుని నిమజ్జనం చేయాలని వినాయకుడు నిరాహకులకు తెలియజేస్తున్నాం అలాగే పోలీస్ సూచనలను పాటిస్తాం 12 గంటల వరకు నిమజ్జనం చేస్తున్నామని తెలియజేస్తున్నాం।